హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో మనకి రీసెంట్గా అయితే 3 జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒకటి నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా 2 స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే ఫస్ట్ మనకి రీసెంట్గా అయితే మనకి రైల్వే జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. 9,000 మంది రైల్వే జాబ్స్ రిలీజ్ చేశారు. సో దీంట్లో అయితే మనకి టెక్నీషియన్ పోస్టులు ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే విడుదల వస్తుంది. ఇందులో 1,100 మంది టెక్నీషియన్ గ్రేడ్స్ 1 సిగ్నల్ పోస్టులు, అదేవిధంగా 7,900 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు అయితే మనకి చేసుకోవచ్చు. ఉద్యోగం బట్టి మనకి ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ బట్టి మనకైతే ఈ క్వాలిఫికేషన్ బట్టి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18 నుంచి 33 ఏళ్ళ వరకు అయితే మనకి వయసు ఉండాలి. సో మనకి రిజర్వేషన్లు అయితే కొంచెం సడలింపు అయితే ఉంటుంది. మనకి డైరెక్ట్గా అయితే మనకి వెబ్సైట్ అయితే ఉంది, మనకి indianrailways.gov.inలో మనకి ఓపెన్ చేసి మరిన్ని మనకి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్స్ మరిన్ని అప్లై మనం అయితే డైరెక్ట్గా అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే మనం చూడొచ్చండి. సో మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి సింగరేణి ఉద్యోగాలు అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. సింగరేణి నోటిఫికేషన్ తెలంగాణలో సింగరేణి బొగ్గుగనులు అయితే మనకి ప్రత్యక్ష నియమకాల పద్ధతిలో 272 పోస్టులు అయితే భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అత్యధికంగా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి, 139 ఉన్నాయి. మార్చి 1 నుంచి మార్చి 18 వరకు ఆన్లైన్లో అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు 30 ఏళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సడలింపు అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకి సింగరేణి వెబ్సైట్ అయితే మనకి కనిపిస్తుంది, దాంట్లో డైరెక్ట్గా మనకి లాగిన్ అయ్యి మనకి మనం అయితే అప్లై చేసుకోవచ్చండి. సో తెలంగాణ గవర్నమెంట్ మరొక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ మెగా డిఎస్ నోటిఫికేషన్లో టీచర్ పోస్టులు అయితే మనకి రిలీవ్ చేశారు. సో 11,062 టీచర్ పోస్టులు అయితే ప్రభుత్వం రెడీ చేయడానికి రెడీగా ఉంది. వీటిలో ఎడ్యుకేషన్ పోస్టులు వచ్చేసరికి మనకి 6,508 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 2,629, అదేవిధంగా ఎల్పీలు 727, అదేవిధంగా పెట్లు 182. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో 222 పోస్టులు అయితే మనకి రెడీ చేశారు. ఈ 2-3 రోజులు అయితే మనకైతే డేట్లు కూడా రిలీజ్ చేస్తారన్నమాట. సో ఈ 2 మరిన్ని అప్డేట్ కోసం మిస్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.